వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం. వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశం. జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన మధ్యాహ్న భోజన వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన. కోర్టు అనుమతితో 200 కిలోల గంజాయిని దగ్ధం చేసిన పెద్దపల్లి పోలీసులు గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలు సహకరించాలన్న డీసీపీ రవీందర్. మహనీయుల ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో నిరసన. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లాలో 6వ రోజుకు చేరిన మధ్యాహ్న భోజన వర్కర్ల సమ్మె సంఘీభావం తెలిపిన ఏఐటీయూసీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. హాల్ టికెట్ లేకుండానే పరీక్ష కేంద్రానికి వచ్చిన దివ్యాంగురాలు సకాలంలో హాల్ టికెట్ అందించి మానవత్వం చాటుకున్న నోడల్ ఆఫీసర్ కల్పన. ట్రీంటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. హనుమంతునిపేట మారుడుగొండ గ్రామాల మధ్య గల రహదారి మూలమలుపుల వద్ద ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలంటూ ఆర్ఎన్బి అధికారులకు విజ్ఞప్తి చేసిన పలువురు గ్రామస్తులు. ఈ నెల 26న అమర్చంద్ కళ్యాణ మండపంలో రుణమేళా ఏర్పాటు చేస్తున్నాము. వివరాలు తెలియజేసిన లీడ్ బ్యాంక్ మేనేజర్.